సోషల్ హెల్త్ పోస్ట్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. మనకి అనారోగ్య సమస్యలు ఎన్నెన్నో ఉత్పన్నమవుతున్నాయి. మరి అలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మనం ఏమైనా చేయవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏ జబ్బు రాకుండా ఉంటుంది? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందరం అనుకుంటాం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా మనకు ఎలాంటి జబ్బు రాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం ఎంత తెలుసుకున్నప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, వింతలు, జాగ్రత్తలు ఎన్నెన్నో ఉన్నాయి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఆరోగ్యంగా ఉంటాం అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ఆహారం, నీరు, గాలి ఈ మూడు ప్రధానం అన్నమాట. మనం తీసుకునే గాలి ప్రకృతి సిద్ధంగా వస్తుంది, దాన్ని మనం ఏం చేయలేము. అలాగే నీరు, నీటిని పరిశుభ్రంగా వాడడం అవసరం. అనంత జీవకోటికి నీరే జీవాధారం అని చెప్పవచ్చు. అలాగే మరి ప్రతి ప్రాణి, ఈ భూప్రపంచంలో విశ్వంలో జీవిస్తున్న ప్రతి జీవికి నీరే ప్రాణాధారం. మరి అంత ప్రశస్తమైన నీటిని ఎలా వాడాలి? ఎలాంటి నీటిని తాగాలి? మరి ఏ నీరు తాగితే మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. అందరూ అనుకుంటుంటారు చాలా స్వచ్ఛమైన నీటిని తాగుతున్నాం, చాలా ప్రశస్తమైన నీటిని తాగుతున్నాం, మరి అయినప్పటికీ మాకు ఇలాంటి జబ్బులు ఎందుకు వస్తున్నాయి అనేది బాధపడుతున్నారు. ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు, నేను మినరల్ వాటర్ తాగుతున్నాను, నేను ఆర్ఓ సిస్టమ్ వాటర్ తాగుతున్నాను, బాటిల్ వాటర్ మాత్రమే తాగుతున్నాను, లేదా ఆర్ఓ సిస్టమ్ మిషన్ ఇంట్లో పెట్టుకున్నాము, అలా అంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ రకరకాల జబ్బులు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి అనుమానం వేధిస్తుంది. మరి ఎలాంటి నీటి తాగాలి అని చూస్తే, ఇందాక చెప్పిన నీరేవీ తాగకూడదు, అది ప్రధాన కారణం. నీటిలో చాలా రకాలు ఉన్నాయి. సహజ సిద్ధంగానే ఉప్పు జలం, సాధు జలం, కఠిన జలం, సహజ జలం, సుజలాం సుఫలాం, సుజలం అంటే మంచి నీరు అని అర్థం. ఇలా ఈ విధంగా రకరకాల నీరున్నాయి. రకరకాల నీరు ఎందుకుంటాయి అంటే ఆ ప్రాంతంలో భూపొరలలో నుంచి వచ్చేటటువంటి అక్కడి భూమిని బట్టి, నేలను బట్టి నీటి యొక్క రుచి కానీ వాటి లక్షణాలు కానీ మారే అవకాశం ఉంది. అలా మరి ఇన్ని రకాల నీరు సహజ సిద్ధంగానే మార్పులు చోటు చేసుకొని ఉంటాయి. మరి అలా ఉన్న నీటిని మనం, మరి ఇందాక చెప్పినటువంటి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ నాట్ బి డ్రింక్, ప్యాక్ చేయబడ్డటువంటి వాటర్ తాగకూడదు. అలాగే ప్రాసెస్డ్ వాటర్ షుడ్ నాట్ బి డ్రింక్, ప్రాసెస్ చేసినటువంటి నీరు అంటే ఏదో ఒక పద్ధతిలో ప్రాసెస్ చేయడం, దాన్ని మార్చడం, ప్రొసీజర్స్, దాన్ని ఆ నీటికి కొన్ని రకాల రసాయనాలు కలపడం, కొన్ని రకాల కలపడం చేస్తూ ఉంటారు, లేదా ఆటోమేటికల్లీ మిషన్స్ ద్వారా, ఆర్ఓ సిస్టమ్ మిషన్ అయితే మిషన్ ద్వారా కలుస్తుంటాయి. మేబీ ఇలాంటి వాటర్, ఇలాంటి నీటిని తాగకూడదు. మరి ఎలాంటి నీటిని తాగాలి? ఇందాక చెప్పినటువంటి నీరు ఏవి తాగినా, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ తాగినా, లేదా 20 లీటర్స్ బాటిల్స్ వేసుకుంటారు కొంతమంది, అలాంటి నీరు తాగినా, ఆర్ఓ సిస్టమ్ మిషన్స్ వల్ల ఇంట్లో ఫిక్స్ చేసుకుని తాగే నీరు వల్ల అయినా చాలా రకాల జబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి ఈ మధ్య అధ్యయనాల్లో తేలింది. పేపర్లో ప్రశస్తంగా ప్రముఖంగా వార్త వచ్చింది. ఎలాంటి జబ్బులు వస్తున్నాయి? ప్రాణాంతకమైన జబ్బులు, లంగ్స్ డిసీజెస్ వస్తున్నాయి, హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి, ఇలా రకరకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఈ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కానీ ప్రాసెస్డ్ వాటర్ కానీ తాగకూడదు. మరి ఎలాంటి వాటర్ తాగితే, నీరు తాగితే మనకి ప్రాణహాని లేదు అని చూస్తే, అండర్ గ్రౌండ్ వాటర్, ఇంతకు పూర్వం నూతులు, నుయ్యులు, బావి అంటాం, బావి నీరును తాగాలి. బావులు ఇప్పుడు లేవు కనుక బోర్వెల్స్ను వచ్చినటువంటి నీటిని తాగొచ్చు. బోర్వెల్ నీరు అయినట్లయితే ఒక 10 మినిట్స్ మరిగించి చల్లార్చి వడగట్టి తాగడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. అలాగే మున్సిపల్ ట్యాప్ వాటర్కి మరో పేరు కూడా ఉంది, రక్షిత మంచినీరు అని. అంటే మంచినీటిని రక్షిస్తారు అని అర్థం.
మన రాష్ట్రంలో చూసినట్లయితే మిషన్ భగీరథ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు నీటి సరఫరా ఉచితంగానే చేస్తున్నారు. మన జనాలకి ఉచితంగా ఇస్తున్నారు అంటే అందులో ఏదో ఉంది అని చెప్పేసి ఒక అపోహకు లోనవుతున్నారు. అలాంటి అపోహలు ఏవీ పెట్టుకోకండి, ఎలాంటి అనుమానాలకి తావివ్వకండి. ప్రభుత్వం వారు సప్లై చేస్తున్నటువంటి మన కుళాయిల ద్వారా ఇస్తున్నటువంటి నీరు ఎంతో ప్రశస్తమైంది. మన శరీరాలకి సరిపడేటటువంటి నీటి సాంద్రత అందులో ఉంది, నీటి విలువలు కలిగి ఉన్నాయి, అన్ని రకాల పోషక విలువలు కలిగి ఉన్నాయి. ఈ మున్సిపల్ ట్యాప్ ద్వారా వచ్చేటటువంటి నీటిని ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్ష జియాలజిస్టులు పరీక్ష చేసిన అనంతరం మాత్రమే మనం తాగడం కోసం నీటిని కుళాయిల ద్వారా మనకు అందిస్తుంటారు. అంత ప్రశస్తమైన నీటిని వదిలేసి ఎక్కడో ఈ రకరకాల వాటర్స్ని తాగడం ఏమాత్రం బాగోలేదు. ఇప్పటికైనా శ్రోతలందరూ గమనించి ఈ రెండు రకాల నీటిని మాత్రమే తాగండి, బోర్వెల్ వాటర్ లేదా ట్యాప్ వాటర్ ఇవి తాగండి, అంతేకాని ఇతరత్ర నీటిని తాగకండి. అలా తాగి రకరకాల జబ్బులకి లోను కాకండి. నీటి ద్వారా చాలా రకాల జబ్బులు నయమవుతాయి. ఇప్పటికీ చెప్తా, ఉదయం లేవగానే నీటిని తాగండి. నీరు లేకుండా ఏ పని అవ్వదు. గోలి మింగాలి అంటే నీరు కావాలి, అన్నం మింగాలి అంటే నీరు కావాలి, అన్నం వండాలి అంటే నీరు కావాలి. ప్రతి పనికి నీరు నీరు నీరు, నీరు లేకుండా బ్రతికే అవకాశం లేదు. అంత ప్రాముఖ్యం ఉన్నటువంటి నీరు, ప్రశస్తమైన నీటిని, స్వచ్ఛమైన నీటిని, అది ట్యాప్ వాటర్ కానీ లేదా బోర్వెల్ వాటర్ కానీ మాత్రమే వాడండి. ఇతరత్ర లభించేటటువంటి నీటిని త్రాగకండి. ఇలా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది. ఎలాంటి జబ్బులు రాకుండా ఆరోగ్యంగా జీవించాలి అనుకునే వారికి ఇదొక సరి అయినటువంటి సక్రమమైనటువంటి సలహా పద్ధతి అని చెప్పవచ్చు. ఈ నీటిని ఎలా వాడాలి అనే ప్రోగ్రాం మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. కనుక ఈ విధంగా పైన ఉదహరించిన ప్రకారంగా నీటిని వాడి మీ ఆరోగ్యాల్ని సక్రమంగా కాపాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను.